గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన జంక్షన్లలో పాదచారులు రోడ్డు క్రాస్ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోడ్డు దాటుతున్నారు. దీంతో పాదచారులు సాఫీగా రోడ్డు క్రాస్ చేసే విధంగా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, స్కైవే, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేస్తోంది. ఉప్పల్లో పాదచారుల తిప్పలు తప్పించేందుకు హెచ్ఎండిఏ నిర్మించిన స్కైవే రెడీ అయ్యింది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పాదచారులు రోడ్డు క్రాస్ చేయాలంటే తలపానం తొక్కొస్తుంది. దీంతో పాదచారుల కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ సంయుక్తంగా నగరంలో ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, స్కైవేల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా మనం ఉప్పల్ జంక్షన్లో ఉన్నాం. ఉప్పల్ జంక్షన్ అనేది హైదరాబాద్ నగరానికి ముఖద్వారంగా ఉంటుంది. ఈ ఉప్పల్ జంక్షన్లో పాదచారులు రోడ్డు క్రాస్ చేయాలంటే ప్రాణాల రచితులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పాదచారుల కోసం ప్రత్యేకంగా స్కైవేను ఏర్పాటు చేయడం జరిగింది. 24 కోట్ల రూపాయల వ్యయంతో 640 మీటర్ల పొడుగున ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఏర్పాటు చేసిన స్కైవే అనేది హైదరాబాద్ నగరానికి సరికొత్త అందాలను తీసుకొస్తుంది. ఈ స్కైవే పైన నడుస్తూ ఉప్పల్ అందాలను కూడా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఉప్పల్ స్కైవే ద్వారా ఈ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఎక్కడ కూడా రోడ్డు పైన క్రాసింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నలువైపులా కూడా ఈ ఎటు నుంచి ఎటువైపైన క్రాస్ చేసుకోవచ్చు. ఏదైతే వరంగల్ నుంచి వచ్చే జనాలు కానీ, ఎల్బీనగర్ నుంచి వచ్చే జనాలు కానీ, సికింద్రాబాద్ నుంచి వచ్చే జనాలు కానీ, మరోవైపు రామంతపూర్కి వెళ్ళి వచ్చే జనాలు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రోడ్డు పైన ఇబ్బందులు పడుతూ రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం లేకుండా స్కైవే పైన ఈజీగా నడుచుకుంటూ వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎస్కలేటర్లు కానీ, లిఫ్ట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పల్ స్కైవే ద్వారా డైరెక్ట్ ఉప్పల్ మెట్రో స్టేషన్కు వెళ్లేందుకు కూడా వెసులుబాటు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఉప్పల్ స్కైవే వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఉప్పల్ స్కైవేలో పాదచారులకు రైల్వే స్టేషన్ పోవడానికి చాలా ఫ్రీగా అయితే ఏ మూల నుంచి తీసుకున్నాం, 4 మూలల నుంచి కూడా లిఫ్ట్ల ద్వారా, ఏజ్డ్ పర్సన్ ఉంటే పైకి ఎక్కడానికి పరిస్థితి ఉంటే లిఫ్ట్ల ద్వారా పైకెక్కి దాని ద్వారా మరి స్టేషన్ పోయి ట్రైన్ ఎక్కి మరి ఐటీ జోన్ పనిచేసే వాళ్ళు కానీ ఎక్కడ పోయే వాళ్ళు కానీ ట్రైన్ ద్వారా పోవడానికి అవకాశం ఉంది. బ్రహ్మాండంగా ఒక మహార్దశ, ఉప్పల్కి ఒక మహార్దశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వరంగల్ నుంచి వచ్చే హైవే ఏదైతే ఉందో గతంలో మరి ఒక దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల దూరం నుంచి ఇబ్బందులు పడుతూ ఆ వరంగల్ నుంచి వచ్చే ఎంత అయితే వస్తున్నారో అది అంత డిస్టెన్స్ 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే బాగా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఈరోజు మరి దీన్ని ఫ్లైఓవర్ తీసుకురావడం వల్ల ఈరోజు కార్డార్ కూడా వచ్చింది. కార్డార్ ద్వారా కూడా మరి రామంతపూర్ సైడు దిగుతూ ఉన్నది. కార్డార్ను గతంలో మరి 680 కోట్లతోటి సెంట్రల్ గవర్నమెంట్ పండించినప్పుడు కూడా హైవే రోడ్డు అది కూడా మధ్యలో దించి దాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్ 411 రూపాయలు మళ్ళీ శాంక్షన్ ఆధారంగా చేసి దాన్ని అవతల వైపు రామంతపూర్ వైపు కూడా ఎక్స్టెన్షన్ తీసుకొని దాని ఆ సైడ్ కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఆ సైడ్ కూడా ఎక్స్టెన్షన్ తీసుకొని మరి క్లియర్ చేయబోతూ ఉన్నాం. దాని నుంచి మరి స్టేడియం రోడ్ నుంచి ఎల్ షేప్లో మళ్ళీ అక్కడ ఒక కార్డార్ తీసుకొని మరి తానాక వైపు పంపించే ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా మరి ఇక్కడ కూడా మరి వరంగల్ హైవేకు సంబంధించిన ఏదైతే ఇది ఉందో కార్డార్ ఉందో ఆ కార్డార్కు సంబంధించి మరి రైల్వే ట్రాక్ ద్వారా మరి నాగోల్ టు తానాక సైడ్ వచ్చేటట్టు అప్ అండ్ డౌన్ కూడా రైల్వే ట్రాక్ రోడ్డు 2 వైపులా కూడా మరి కార్డార్ నిర్మించుకోబోతున్నాం. దాని కూడా శాంక్షన్ అయింది, ల్యాండ్ యాక్విజిషన్ అయింది. దాదాపు 2000 కోట్ల పైచిల్కి ఈరోజు ల్యాండ్ యాక్విజిషన్కి కలిసి ఉంటే ఒక 680 కోట్లు మాత్రమే ఇచ్చి మరి సెంట్రల్ గవర్నమెంట్ దులుపుకున్న సందర్భాన్ని గుర్తుంది. అది కూడా మరి మెల్లగా పని కూడా నత్తనడక నడుస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తాను. స్టేట్ గవర్నమెంట్ మొన్నిచ్చిన ఫండ్కు ఎంత స్పీడ్ అప్ అయిందో, ఎంతవరకు నడుస్తుందో చూస్తా ఉన్నాం. అదేవిధంగా స్కైలర్ కూడా సంబంధించిన కూడా 24 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి స్పీడప్ చేసింది వర్క్ను. ఒక మోడల్గా ఒక ఉప్పల్ చౌరస్తాను ఒక మోడల్గా తయారు చేసిన సందర్భం కనపడ కళ్ళు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఇక్కడ జంక్షన్లో మరి అదే ఉంది, ఫౌంటైన్స్ తీసుకున్నా, పార్క్ తీసుకున్నా, అదేవిధంగా థీమ్ పార్క్ పక్కనే థీమ్ పార్క్ తీసుకున్నా. థీమ్ పార్క్ కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఐటీ కార్డర్ లాగా ఐటీ థీమ్ పార్క్ను ఐటీ వాళ్ళు ఉపయోగించుకునే రకంగా అక్కడ కూడా ఎలక్ట్రికల్ పాయింట్స్ కూడా పెట్టేసి వాళ్ళకు ఇబ్బంది లేకుండా అక్కడనే కూడా వర్క్ అంటే కొద్దిగా ట్రైన్ పోవడం లేట్ కానీ బస్సు పోవడం లేట్ కానీ అయితే అక్కడ కూర్చొని ఆ థీమ్ పార్క్లో కూర్చొని వర్క్ చేసుకునే రకం కూడా మరి అక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఈరోజు హైదరాబాద్లో ఇక్కడ కూడా సిగ్నల్ లెస్ కావాలి, సిగ్నళ్లతో బాధపడవద్దు, ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు మంచి ఆలోచనతో అన్నీ కూడా స్కైవేలు ఒక మోడల్గా హైదరాబాద్ను ఒక మోడల్గా తీర్చిదిద్దే దశలో ముందు పోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటారు. రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న స్కైవే అనేది భాగ్యనగరానికి సరికొత్త అందాలు తీసుకురావడంతో పాటు పాదచారుల రోడ్డు క్రాసింగ్ కష్టాలు కూడా తీరబోతున్నాయి. కెమోషన్ ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5 ఉప్పల్ నుంచి.